ఒక మామూలు ఉపాధ్యాయురాలిని శాసనసభలోకి రావడానికి అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ మాట్లాడటానికి అవకాశం కల్పించిన స్పీకర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే నా వెనుకుండా నడిపించినటువంటి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అలాగే జిల్లాలో అత్యధిక మెజారిటీలో రెండవ స్థానాన్ని ఇచ్చి 40,000 ఓట్ల మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపించినటువంటి మా నియోజకవర్గ ప్రజలకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రంపచోడవరం నియోజకవర్గం ఒక గిరిజన నియోజకవర్గం, ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, చదువుకోవాలని అనుకునేటప్పుడు ఆ చదువే మాకు ఒక సమస్యగా మారినప్పుడు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ చదువే మాకు సమస్యగా మారినప్పుడు ఎవరికి చెప్పుకోలే తెలియక ఈరోజు ఈ సమస్యని ఇవి మన ద్వారాల్లో తీరుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేంటంటే గతంలో గిరిజన పాఠశాల గిరిజన విద్యార్థులు జెడ్పీహెచ్ స్కూల్లో చదివేవారు అధ్యక్ష. వారందరికీ కూడా వసతి గృహాలు ఉండేవి, వసతి గృహాలలో ఉండి వాళ్ళు జెడ్పీహెచ్ఎస్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడున్న పరిస్థితులు గిరిజన విద్యార్థులు స్కూల్ మానేసి డ్రాప్అవుట్స్గా బయట మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎలా అంటే ఈ జెడ్పీ స్కూల్స్లో ఉండే పిల్లలు వసతి గృహాల్లో ఏవైతే ఉండేవారో ఈ వసతి గృహాలని ఆశ్రమ స్కూల్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కన్వర్ట్ చేసి ఆశ్రమ స్కూల్స్గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతో పిల్లలందరూ ఆశ్రమ స్కూల్లోనే ఉండాలి, జెడ్పీస్లో ఉన్న వాళ్ళకి ఆశ్రమ స్కూల్స్లో ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల జెడ్పీలో చదువుతున్న పిల్లలకి అకామిడేషన్ లేక వాళ్ళు ప్రస్తుతం డ్రాప్అవుట్స్గా మిగిలిపోయారు. కానీ వీళ్ళు తీసుకువెళ్ళి ఆశ్రమ స్కూల్స్లో అడ్మిట్ చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో రాయపల్లి స్కూల్ అని చెప్పి అటదిగల మండలంలో రాయపల్లి జెడ్పీహెచ్ స్కూల్ ఉంది అధ్యక్ష. అక్కడ 60 విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వసతి గృహాన్ని ఆశ్రమ స్కూల్గా మార్చారు. ఆశ్రమ స్కూల్గా మార్చిన తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేశారు. ఆ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అక్కడ వసతి సరిపోదు, ఉండడానికి సరిపోయినటువంటి క్లాస్ రూములు కానివ్వండి, వాళ్ళు ఉండే రూములు కానివ్వండి, సరిపోవండి. అటువంటిప్పుడు ఎక్కడున్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే వీళ్ళకి అకామిడేషన్ సరిపోదు అధ్యక్ష. కాబట్టి దానివల్ల ఈ పిల్లలు అక్కడికి వెళ్ళలేక, జెడ్పీహెచ్లో చదివే పిల్లలకి ప్రత్యేకంగా హాస్టల్స్ లేక ఈరోజు 60 పిల్లలు కూడా ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు అధ్యక్ష. ఇలాగే కాదు అధ్యక్ష, ఇలాగే మా నియోజకవర్గంలో 13 వసతి గృహాలని ఇలా ఆశ్రమ స్కూల్గా కన్వర్ట్ చేసి అక్కడ కనీస వసతులు కల్పించకపోవడం వల్ల ఇక్కడున్న పిల్లలు అక్కడ జాయిన్ అవ్వలేకపోవడం, ఇక్కడున్న పిల్లలకి వసతి లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు డ్రాప్అవుట్ స్టూడెంట్స్గా మిగిలిపోయారు అధ్యక్ష. ఇలా రాయపల్లి స్కూల్ కానివ్వండి, గద్దాల స్కూల్ కానివ్వండి, మారేడుమిల్లి, డొంకరాయి, ఈ స్కూల్ అన్నింటిలో కూడా ఆశ్రమ స్కూల్స్ కింద అయితే కన్వర్ట్ చేశారు. కానీ అక్కడ వసతి సౌకర్యాలు పిల్లలకి అందుబాటు అన్ని లేవండి. ఇప్పుడు ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ పెడితే స్ట్రెంత్ పెరగడం వల్ల క్లాస్ రూములు, ఎక్స్ట్రా క్లాస్ రూములు కావాలి, ఎక్స్ట్రా డార్మోస్ కావాలి, అవన్నీ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వలేక ప్రస్తుతం అందరూ కూడా ఈ ఇంతమంది 13 స్కూళ్ళలో పిల్లలు కూడా ప్రస్తుతం అందరూ కూడా బయటే ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మీరు ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించి ఈ పిల్లలందరికీ కూడా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి మళ్ళీ స్కూల్కి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.